శుభమయ్యాలి. కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు దానికి శరీరానికి బాధ కలిగే విషయంగా ఎన్నో విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే మనోవేదన వేరు, శరీర బాధ వేరు. శరీరానికి దెబ్బ తగలడము, మానసికంగా ఒత్తిడి పొందడం ఇవన్నీ జరిగే అవకాశం కనబడుతుంది. ధన వ్యయము, అనవసరమైన ఖర్చులు పెట్టడం దానివల్ల నష్టపోయే అవకాశం కనబడుతుంది. మిత్రద్వేషము, మిత్రుల ద్వారా ద్వేషించబడడం జరుగుతుంది. చేసే పనులు మిత్రులకు నచ్చకపోవడము, దానివల్ల ద్వేషము, దాని మిత్రత్వంలో కూడా దూరం పండే అవకాశం కనిపిస్తుంది. బాగాను మతి మరుపుతనం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏం చేయాలో ఉదయం అనుకున్న తర్వాత మధ్యాహ్నం మర్చిపోవడం, దానివల్ల నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇవే కాకుండా మరొకటి మనో విచారము, అంటే మనసు చాలా విచారకరంగా ఉండడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఏదో ఒక మాయలో తిరుగుతారు, ఆ మాయలో తిరిగినప్పుడు ఆ పని జరగకపోవడం, దానివల్ల మనో వికాసం అంటే మనో వేదన కలిగే అవకాశం ఈ రాహుగ్రహ ప్రభావంలో జరిగే అవకాశం ఉంటుంది. రాహు చంద్రరాశిలో ఉన్నాడు కాబట్టి, అంటే కర్కారకంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు యొక్క మాయలో పడి మోసపోవడం వల్ల మనో బాధ కలిగే అవకాశం కనిపిస్తుంది. అధికారుల వల్ల భయం, ఏ జరిగినా జరిగినా అధికారుల వల్ల భయం మాత్రం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కొంతవరకు సస్పెన్షన్ లేదంటే భయాందోళన కలిగే స్థితి ఏర్పడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త పడవలసింది. ప్రత్యేకించి డాక్టర్ ఉద్యోగం, ప్రొఫెషన్ డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి, కొంచెం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వరకు కొంచెం పెద్దల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి, కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా కలహం అనుకోకుండా శారీరకంగా పర్సనల్ లైఫ్లోని అదే వైవాహిక జీవితంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవడం అవసరం పడుతుంది. వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్ వ్యాపారాలు చేసారు బాగుంటుంది. పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్ వ్యాపారాలు వచ్చే సంబంధించిన వ్యాపారం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం లాభం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం అధికమైన ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది. రాహు యొక్క మాయలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఇది కాకుండా సినీ రంగమే కాకుండా సినీ డైరెక్టర్స్ ఇటువంటి వారికి మాత్రం కొంత లాభదాయకం కనబడే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారు గురు మంత్ర సాధన చేసుకుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజీవం పొందగలుగుతారు. శుభం వియారు.